బీబీఏలో యూనివర్సిటీ సెకండ్ ర్యాంక్ థర్డ్ ర్యాంక్ సాధించడం సన్ ఇంటర్నేషనల్ విద్యార్థులకే సాధ్యం. దండాలు బాబు దండాలు. ఎవరిని? సూపర్ సార్ కదా, నేను పార్టీ లేండి చెట్టు కింద కూర్చుని మొంతో మాట్లాడుకుందాం. నేను మందులు మొక్కలు తాగనయ్యా. నేను తాగుతాను, మీరు చూస్తా ఉండండి. అదేంటయ్యా బాబు సోడా తాగినట్టు తాగేశావు? ఇదిగో నీకు త్వరలోనే గుండె ఆగిపోతుంది. పోతే పండితుడు ఎదగుండ్లు ఫుల్ బాటిల్ తాగేసి మర్డర్ చేసిన యాదవనే. ఇది నాలుగు కూడా తడపలేదు. ఇంతకీ నాతో పనేంటి? చాలా పని ఉందయ్యా బాబు. ఒరిజినల్ గా నేను రౌడీ యాదవ్ని అనుకో, ఇప్పుడు పెద్ద మనుషులో మాట్లాడుకుందాం. మీ ఇంట్లో ఉంటుందే ఆ పిల్ల, దానికి మా ఊరేలే. కాస్త మర్యాద ఏదో చనువు కొద్ది అలా మాట్లాడాను. మాకు చాలా వ్యవహారాలు జరిగినాయిలే. ఆ స్టోరీలో నేను హీరోని. ఆ తర్వాత దాన్ని పీర్ర పెళ్ళాడటం, ఈ దాన్ని వదిలేయటం, తర్వాత నువ్వు చేపట్టడం. ఇక దాన్ని నాకు వదిలి. నన్ను దౌడ మీద కొడతావట్రా రే కుర్ర పీడర్ నా కొడక, నీ గుండెల్లో కొడతాను కాసుకో. హలో ఫ్రెండ్, తోట వాళ్ళని అడిగి పండు కోసుకుంటానండి ఇస్తారా? ఒకవేళ ఇచ్చినా అదంత రుచిగా ఉంటుందా? దొంగతనంగా కోసుకోవాలి, కొరుక్కు తినాలి. ఓకే కమాన్ కాలిక్. నువ్వెవడవయ్యా? వాళ్ళకి శత్రువుని, నీకు మిత్రుణ్ణి. చేర్స్ ఫర్ ద హెల్త్ ఆఫ్ గవర్ రాజు. అంటే గవర్ రాజు ఆరోగ్యం కోసం. నా ఆరోగ్యానికి ఏదయ్యా బాబు, ఉక్కు ముక్కలాగా ఉంటేనే. ఓనీ ఆరోగ్యం కోసం కాదనుకో, ఆనందం కోసం. అలా అన్నా బాగుంది. ఎన్నాళ్ళ నుంచో ఎదురు చూస్తున్నాను దానికోసం. ఎప్పుడు ఏదో కడ్డు. సబర్ కఫల్ మీటా హోతా హై. అంటే ఉర్దూలో సామెతలే. అంటే వేచిన కొద్దీ పండు తీయదనం పెరుగుతుంది అని. అది సరే, మధ్యలో చెట్టు కింద పేట నా కొడుకు ఒకడో, ఈయన్నెప్పుడో నడి రోడ్డు మీద నరికి అవతల బారేస్తాను. శుభమాన అందమైన అమ్మాయిని అనుభవించబోతూ రక్తపాతం గురించి ఎందుకయ్యా? నీకు తెల్లయ్యా బాబు, మొన్న ఆడికి నాకు పెద్ద గొడవ అయిపోయింది. అదేదో సీతమూరైనట్టు, ఈడేమో లక్షంసం అయినట్టు మాట్లాడేశాడు. సరే కాస్త ముందు పోయి. ఏంటది? ఏమి లేదు. ఏంటో చెప్పకూడదు. ఏంటి అబ్బే? ఏమి లేదు. దిశ ఎక్కడానికి కాదు. కాదు మరి ఏంటది విషయం? ఇష్టం ఇష్టం అయితే నువ్వు కలుపు తాగేస్తావేంటి? శ్లోపాయి సరిగ్గా గంటలు తెచ్చిపోతా వద్దు. నా మాట విను. ఏమిట గంటలో చచ్చిపోతాను కదూ. ఇవాళ దానంతా తేల్చి పారేస్తాను. అబ్బాయ్ ఆగాగాగా. ఏంటి ఎక్కడికి? ఎక్కడికైతే నీకెందుకు? ఆ ఇంటికే ఉన్న నన్ను కూడా తీసుకెళ్తావని. ఆ కుర్రది లేదు, అదే నీతో ఉంటుందే, దాంతో కొంచెం పని ఉంది. ఏంటా పని? కుర్రోడివి పైగా లాయర్వి, బాధపడతావు. ఈ రాత్రికి నన్ను ఇంటికి రమ్మంది. యూస్ కౌంటర్ నువ్వున్నది నార్ది నీ దగ్గర పెర్మనెంట్ గా ఉంటుంది అనుకోకు, నా అలాంటి దగ్గర కూడా ఖాతా పెట్టేస్తుంది. ఏం కుసరా నిన్ను? నా ఒంటి మీద చేస్తావరా? వార్డ్రైవ్ సూర్యప్రకాశ్రావు. యూ కెన్ ప్రొసీడ్ యువర్ ఆనర్. సెప్టెంబర్ 9వ తేదీ రాత్రి సరిగ్గా 7:30 గంటలకి గవర్రాజు అనబడే వ్యక్తిని
వాడ్రైవ్ సూర్యప్రకాశరావు అనబడే ఈ ముద్దాయి దారుణంగా హత్య చేశాడు. కాబట్టి ఐపీసీ సెక్షన్ 302 కింద చార్జెస్ ఫ్రేమ్ చేసి విచారణ జరపవలసిందిగా కోర్టు వారిని కోరుకుంటున్నాను. నువ్వు ఈ నేరం చేశావా? ఈ కేసు నువ్వే వాదించుకుంటావా? నో నో. పోనీ, నీ తరఫు నీ కేసు వాదించడానికి ఎవరైనా ఉన్నారా? యువర్ ఆనర్, ఐ యామ్ ఫైలింగ్ మెమో ఆఫ్ అపియరెన్స్. ప్రాసిక్యూషన్ వారు ధర్మసాక్షుల్ని 16వ తేదీన ప్రవేశపెట్టవచ్చు. ఈ కేసు ఫిబ్రవరి మాసం 16వ తేదీకి వాయిదా వేయడమైనది. అయితే ఆ ప్రకాశం గడి కేసులో నువ్వు ఒకళ్ళు తప్పించుకున్నావు అన్నమాట? కాదు, న్యాయాన్ని గెలిపించాలని, ధర్మం దారి తప్పకూడదని ఈ కేసు టేకప్ చేశాను. దారి తప్పిన కేసులు దిద్దడానికి మనం సరైన ధరలు ఉంటాయిగా. ఉన్నానని నా నమ్మకం. నమ్మకం కాదు, అది నీ అహంకారం. ఆత్మవిశ్వాసాన్ని మీరు అహంకారం అనుకుంటే ఐ కాంట్ హెల్ప్ ఇట్. పెద్ద ఆదర్శ మహిళ మాట్లాడుతున్నావే, నీ సంగతి నాకు తెలియదనా? నిజంగా నా గురించి మీకు తెలియదు. మన ఇద్దరి మధ్య ఉన్న బంధానికి నేనెంత గౌరవిస్తున్నానో మీకు అస్సలు తెలీదు. అదే నిజమైతే నువ్వు ఈ కేసు టేకప్ చెయ్యవు, చెయ్యలేవు, చేయకూడదు. బికాస్ యూ నో ద ఫెలో. ఆ వాడ్రే సూర్యప్రకాశరావు తప్పు చేశాడు, తెలిసే చేశాడు, అది నీకు తెలుసు. అయినా అతన్ని రక్షించాలని నువ్వెందుకు? అతను నిరపరాధి కాబట్టి. అది కాదే, అతను నీకు బాగా కావలసినవాడు కాబట్టి. వాడంటే నీకు మోజు, క్రేజ్. మీరు మాట్లాడేది యథార్థం. ఆ న్యాయదేవత కూడా నమ్మి తీరాల్సిన పచ్చి నిజం. ఎగ్జాక్ట్లీ, మీరు విన్నవన్నీ అచ్చం న్యాయదేవతలాగే విన్నారు. కళ్ళకు గంతులు కట్టుకు మరీ విన్నారు. ఎంతైనా న్యాయమూర్తులు కదా మీరు. మీకు చెప్పుడు మాటలు వినే చెవులే గాని నిజాన్ని గమనించే నేత్రాలు లేవు. ఉన్న అవి అపోహలనే నల్లగొడ్డతో మూసుకుపోయాయి. దయచేసి ఆ నల్లగొడ్డను తొలగించి. నా కళ్ళకు గంతలు కట్టాలని ప్రయత్నించింది నువ్వు, నా దగ్గర నుంచి నిజం దాయాలని చూసింది నువ్వు. నన్ను కాదని ఆ ప్రకాశం గాడితోటి వెళ్ళిపోయిన రోజే నువ్వు ఎంతటి గొప్పిల్లాలివో నాకు బాగా తెలిసింది. నీ తెర వెనక భాగవతం, నీ తప్పుడు పురాణం గురించి ఇంకా చెప్పంటావా? మాట్లాడి నన్ను ఇక చెత్త చేయకండి. నీ మీద నాకున్న గౌరవాన్ని పోగొట్టుకోకండి. ఇలాంటి మాటలు నా నిర్ణయాన్ని మార్చవు, మార్చలేవు. రేపు నిన్ను కోర్టులో ఓడించి ఆ ప్రకాశం గాడిని జైల్లోకి నెట్టిస్తే గాని నా కడుపు మంట చల్లారదు. ఓకే, మన ఇద్దరి మధ్య సంఘర్షణకి న్యాయస్థానాన్ని వేదికగా మారుస్తానంటే మిమ్మల్ని కోర్టులో కలుస్తాను, ఒప్పించి ఓడిస్తాను. ఇంపాసిబుల్. నిన్ను వ్యక్తిగా గెలవలేకపోవచ్చేమో గాని కోర్టులో నిన్ను గెలిచే తీరుతాను. దట్స్ మై ఛాలెంజ్. కోర్టులో మీరు ఓడినా బ్రతుకులో మనం గెలవాలనే ఆశ, ఆశయం. ఇట్స్ మై ఛాలెంజ్. Yeah.